కదంబ వృక్షం. ఇది ఎంతో మహిమాన్వితమైనది, అలాగే ఎన్నో విశిష్టతలు కలిగి ఉంది. ఈ వృక్షానికి కృష్ణుడికి చాలా సంబంధం ఉంది, ఎందుకంటే రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయి. అందుకే ఈ కదంబ మొక్కను కృష్ణ వృక్షం అంటారు. ముందుగా కదంబ మొక్క విషయానికొస్తే, దీనిని మన పరిభాషలో రుద్రాక్షాంబ అని అంటారు. ఇది ఆకులను రాల్చదు, ఎప్పటికీ అలాగే పచ్చగా ఉంటుంది. ఇక ఎక్కువ నీడను ఇస్తుంది. ఇది కేవలం అడవుల్లోనే పెరుగుతుంది. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు. ఇక కలప బొమ్మల తయారీలోను ఈ వృక్షాన్ని ఉపయోగిస్తారు. ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షమని, దక్షిణ భారతంలో పార్వతీ వృక్షమని అంటారు. ఇక కదంబ వృక్షానికి ఓం శక్తి స్వరూపిణ్యే అనే మంత్రంతో పూజ చేయాలి. దీని పూజ చేయడం వల్ల రోగ నివారణ జరుగుతుంది. దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అని అంటారు కదా. ఇక గ్రహ దోషాలు తొలగించుకోవాలనుకునే వారు అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పసుపు, కుంకుమలతో, పూలతో అర్చన చేయాలి. అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాని పార్వతీదేవికి సమర్పించాలి. ఇక హనుమంతుడి పుట్టుకకు మూలం కూడా కదంబే. అంతేకాదు, సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం. కనుక ఈ వృక్షం ఎక్కడ కనిపించినా దాన్ని పరమభక్తితో పూజించటం అలవాటు చేసుకోండి. దీనివల్ల సర్వగ్రహ దోషాలు పోతాయి. అంతేకాదు, మరు జన్మ రాకుండా ఉండాలంటే కూడా ఈ కదంబ వృక్షాన్ని పూజించాలని చెబుతున్నారు. సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే ఎట్టి రోగమైనా నివారణ జరుగుతుందట. భగవంతుని మీద నమ్మకం ఉన్నవారు, ఆధ్యాత్మిక చింతన ఉన్నవారు కదంబ వృక్షాన్ని దైవాంశ సంభూతంగా కొలుస్తారు. కనుక కదంబ వృక్షాన్ని పూజించిన వారికి కష్టాలు కూడా తొలగిపోతాయని నమ్మకం.